హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో ఎలాంటి టిఫిన్ అయినా కానీ ఇలాగ చట్నీ చేస్తే కనుక ఇంట్లో వాళ్ళు రోజు కన్నా కొంచెం ఎక్కువే తింటారండి. పిల్లలు కూడా వద్దనుకుంటే తినేస్తారనమాట. ఈ చట్నీ అంత బాగుంటుంది. మనకి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేస్తారు కదండి హోటల్ స్టైల్ చట్నీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంటి పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉంటుందండి. అక్కడికి జనాలు టిఫిన్ కన్నాగా అక్కడ ఇచ్చే చట్నీ కోసమే వెళ్తూ ఉంటారండి. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకరోజు నేను అతన్ని అడిగాను అనమాట, చట్నీ ఇంత టేస్టీగా ఉంటుంది కదా ఎలా ప్రిపేర్ చేస్తారు అని. అతను చెప్పినట్టుగానే చేసి వీడియోని పోస్ట్ చేయడం జరిగిందండి. మీరు తప్పకుండా ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీకైనా దోశకైనా పొంగల్కైనా పెసరట్టుకైనా కానీ చాలా బాగుంటుందండి కాంబినేషను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంత టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించిన ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు వరకు పల్లీలను వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. పల్లీలు ఎప్పుడైనా కానీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే పైన వేగిపోయి లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటాయన్నమాట. ఈ పల్లీలు కాసేపు వేయించుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆయిల్ సరిపోకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే వేసేస్తే కనుక అవి పేలిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పుని వేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు చట్నీ ఎక్కువ పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకుని రుబ్బుకోండి. తర్వాత ఇలాగ పోపు చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.